కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టు తమ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయంటున్నారు తెలుగు తమ్ముళ్ళే. మరి ఆ లోపాలు ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేంటో ఇప్పుడు ఫోకస్ చేద్దాం రండి. అత్యంత క్రమశిక్షణ ఉన్న పార్టీ తమదని చెప్పుకుంటుంటారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏమైంది? ఈ మాట అంటున్నది ప్రత్యర్థులు కాదు, పార్టీ క్యాడరే. పార్టీ క్యాడర్ ఇలా అధిష్టానాన్ని ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ప్రశ్నిస్తుందట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత అసలు ఏపీలో టీడీపీ భవిష్యత్ ఏంటన్నది పార్టీ కార్యకర్తలకే భయమవుతుందట. కొందరైతే ఏకంగా నేరుగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తున్నారు, మరికొందరైతే ఏకంగా నేరుగా మీడియా ముందుకు వచ్చి మరీ సీనియర్లు అందరినీ పక్కన పెట్టాలంటున్నారు. ఇంతకీ అసలు టీడీపీకి ఏమైంది? చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ఓటమి ఎందుకు ఎదురైంది? పంచాయతీ ఎన్నికల్లో 40% తమ మద్దతుదారులే గెలిచారని తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు, మీడియా ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం పార్టీ బలం అంచనా వేసిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో తక్కువలో తక్కువ 2-3 కార్పొరేషన్లు, డజనుకు పైగా మున్సిపాలిటీలు నెగ్గాలి. కానీ ఫలితాలు చూస్తే కార్పొరేషన్లో టీడీపీ ఖాతా తెరవలేదు అసలు. ఇక మున్సిపాలిటీలోనైతే చావు తప్పి కన్నులొట్ట పడ్డట్టుగా రెండింటికి పరిమితం అయిపోయింది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లోనూ పార్టీ చితికిల పడింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంత మేలు చేశామని తెలుగుదేశం పార్టీ అధినేత పదే పదే చెప్పినా కూడా గుంటూరు విజయవాడ కార్పొరేషన్లో సైకిల్కి రిపేర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ బలపడిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ ఇప్పటికైనా ఆ పార్టీ పెద్దలు అంతర్మతం చేసుకోకపోతే కనుక ఏపీలో ఉనికే కోల్పోవాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు టీడీపీ ఎందుకు తిరస్కరిస్తున్నారు ప్రజలు? ఎక్కడ తప్పులు జరిగాయనే దానిపై ఇప్పటికైనా ఫోకస్ చేయకపోతే కనుక పార్టీలో ఇక ఎవ్వరు మిగిలరు, అది మాత్రం పక్క అంటున్నారు. అందరూ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు పార్టీ నేతలే. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం స్థానిక నాయకత్వంపై విశ్వాసం ఉంచకపోవడమే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని బాధ్యతలు అప్పగించడం ఎంత ముఖ్యమో టీడీపీ నాయకత్వాన్ని తెలియజెప్పే లోకల్ బాడీ ఎలక్షన్స్ తాడిపత్రి మైదుకూరులో కూడా స్థానిక నేతల వ్యూహాల వల్లనే గెలిచాయి తప్ప వేరే మ్యాటరే లేదు. పార్టీ పేరు చెప్పుకొని అక్కడ నెగ్గలేదు. ఈ రెండింటి ఉదాహరణలు చాలా స్థానికంగా లీడర్లు పటిష్టంగా ఉంటే తప్ప ఫలితాలు అనుకూలంగా వస్తాయని చెప్పడానికి రాజకీయ విశ్లేషకులు ఉదాహరణలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు ఓటమికి సిద్ధమైపోయినట్టు కనిపిస్తుంది. వైసీపీ పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తుందని, డబ్బులు వెదజల్లుతుందని ఆరోపణలు చేసి సైలెంట్ అయ్యారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించిన తమ్ముళ్ళు వాటి మీద పోరాడలేదా? కొన్ని కొన్ని మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతుంటే అక్కడ అభ్యర్థులను కూడా నిలబెట్టలేని నిస్సాయ స్థితిలో టీడీపీ పడిపోయిందంటే అర్థం చేసుకోండి. స్థానిక నేతలు ఎవరూ చిత్తశుద్ధితో పనిచేసినట్టు కనిపించడం లేదు. అన్నీ చంద్రబాబే చూసుకుంటున్నారని స్థానిక నేతలు నిర్లక్ష్యం చేశారు. కొన్ని కొన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లోనూ అధినేత జోక్యంతో పరిస్థితి తారుమారైపోయిందంటున్నారు కేడర్. వీటన్నిటికీ తోడు ఆధిపత్య పోరు మరో సమస్య. విజయవాడ కార్పొరేషన్లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందే బుద్దా వెంకన్న బోండా ఉమ్మ, నాగుల్ మీరా ఎంపీ కేసినేని అంటూ ఎన్నెన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీళ్ళంతా మీడియా సాక్షిగా తిట్టేసుకున్నారు. సొంత పార్టీలో బిగ్ క్యాడర్ ఉన్న నేతలు వీళ్ళే. వీళ్ళు వీళ్ళే తిట్టుకుంటే అసలు పార్టీని ముందుకెలా తీసుకెళ్తారా బాబు అంటూ ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. అవసరమైతే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటనలు చేశారు. పార్టీలు కులచిచ్చును తెరపైకి తెచ్చారు. అది ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీకి చెందినది ముద్ర పడేలా చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ క్యాడర్లు లీడర్ల మధ్య కొంప ముంచే పనిచేశారు వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ నేతలు చాలామంది ఇతర పార్టీలోకి చేరారు. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉన్నట్టుగా కనబడుతుంది. లీడర్షిప్ లేని చోట కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం సాధించడంపై నాయకత్వం దృష్టి పెట్టలేదు. అది కూడా పార్టీకి చాలా నష్టం చేసింది. దీనికి తోడు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలు ఆచరణ సాధ్యమైనవని జనం నమ్మలేకపోయారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత అసెంబ్లీలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ అధినేత పదే పదే మేనిఫెస్టో అంటూ అవసరం లేని దానికి కూడా మేనిఫెస్టోలు తెచ్చి నవ్వే పరిస్థితి తెచ్చారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రసంగాలపై కూడా టీడీపీ కార్యకర్తలే జోకులు వేసుకునే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు.
గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తూ చెప్పిందే చెబుతుంటే ఎవరు ఓపికగా వింటారు చెప్పండి. చెప్పాల్సింది సూటిగా చెప్పరనే విమర్శలు ఉన్నాయి. కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టుగా తమ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయంటున్నారు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు. మరి ఆ లోపాలపై అధిష్టానం ఫోకస్ ఇప్పటికైనా చేస్తుందా లేదా అనేదే ప్రశ్న. ఇప్పటికీ చేయకపోతే పార్టీ క్యాడర్ కూడా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం చేస్తారో బాబు గారు, తన ఆలోచన తన నిర్ణయమే కదా ఫైనల్.